హలో అండి వెల్కమ్ టు యాక్స్ వచ్చేసాం వచ్చేసాం నెల్లూరులో ఉండే కూడూరు బీచ్కి వచ్చేసాం వచ్చి రాగానే ఇక్కడైతే పార్కింగ్లో కార్ పెట్టేశాము పార్కింగ్ అయితే ఇక్కడ చాలా బాగా ఇచ్చారు ఎన్ని వెహికల్స్ అయినా ఇక్కడ పడతాయి ఇక వచ్చి రాగానే ఇక్కడ ఎంట్రన్స్లో అయితే చాలా షాప్స్ ఉన్నాయి అన్ని షాప్స్ రిలేటెడ్ టు సీ ఫుడ్ అనమాట ఇక్కడ లేని సీ ఫుడ్ లేదు చేపలు ఎండ్రకాయలు పీతలు రొయ్యలు అన్నీ ఉన్నాయి ఇక్కడ కానీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కానీ ఆ రోజు శనివారం సో మనమైతే ఏం తినకూడదు సీ ఫుడ్ ఉంటే మంచి కూల్ డ్రింక్ కూడా ఉండాలి కదా అందుకనే వాళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేశారు బట్ ఇక్కడికి వచ్చి రాగానే స్మెల్ అయితే ఘోరంగా ఉందండి అస్సలు బాగాలేదు ఎందుకంటే అక్కడ ఆయిల్లో వాటిని డీప్ ఫ్రై చేసి 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 ఆయిల్ అయితే కంపు కొడుతుంది సో ఇలాంటివన్నీ తినడం అంత మంచిది కాదు అని నా ఒపీనియన్ ఫుడ్ చూడడానికి అయితే అట్రాక్టివ్గానే ఉంది కానీ తింటే ఏమవుతుందో ఏమో తెలియదు ఇక్కడ కూర్చోడానికైతే చాలా బాగుంది ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏదైనా మన ఫుడ్ తెచ్చుకున్నప్పుడు ఇక్కడ కూర్చొని తింటూ బీచ్ను ఎంజాయ్ చేయొచ్చు చూస్తున్నారుగా బీచ్ ఇదేనండి మన నెల్లూరులో ఉండే కోడూరు బీచ్ చూడడానికి అయితే చాలా బాగుంది మన నెల్లూరులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట కోడూరు బీచ్ అనేది ఇక్కడ పిల్లలు ఆడుకునే దానికి గుర్రం కూడా అరేంజ్ చేశారు ఇదైతే బాగుంది పిల్లలతో బాగా ఆడుకోవచ్చు సో ఇక్కడైతే సెక్యూరిటీ చాలానే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారుగా ఇదే అండి పోలీస్ వాళ్ళు ఉంటారు ఇక్కడ మేము వెళ్ళినప్పుడు కూడా పోలీస్ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు లోపలికి కొంచెం కూడా లోపలికి వెళ్ళనివ్వలేదు మేబీ అంటే అలలు ఎక్కువ వస్తున్నాయి కదా అందుకనేసి ఇక్కడైతే పోలీస్ సెక్యూరిటీ చాలా బాగా ఇచ్చున్నారు అన్నట్టు ఎప్పుడు సడన్ గా బీచ్ కి ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా సో మా అన్నయ్య మా ఆడబడి అయితే వచ్చారు వాళ్ళ పిల్లలతో ఇంకా వచ్చిన వాళ్ళు కామ్గా ఉంటారు ఆ బీచ్కి 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 అన్నారు సో అందుకనేసి మేము ఇట్లా బీచ్కి వచ్చాము ఇట్లా సమ్మర్ కదా బీచ్లో పిల్లలు ఎంజాయ్ చేస్తారనేసి అర్జున్ అయితే ఫస్ట్ ఏది చూసినా భయపడతాడు అంటే బీచ్ కూడా అంతేనండి వాడు చూస్తే ఫస్ట్ భయపడ్డాడు అసలు ఏడ్చేసాడు కానీ ఒక్కసారి అలవాటు అయితే మాత్రం అసలు దేన్ని కూడా వదలడు అలానే ఇక్కడ కూడా అలానే అయిందనమాట ఫస్ట్ ఏమో ఏడ్చాడు వద్దు వద్దు నేను పోను అనేసి ఇప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడి నుంచి లాగితే వద్దు వాటర్తో ఆడుకోవద్దంటే మాత్రం ఫుల్ గోల్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ చూడండి మా పెద్ద పాప వాళ్ళ డాడీని ఎక్కేసి నేను దిగను దిగను అంటుంది బీచ్ ఆ పిల్ల అండి బీచ్కి బీచ్ 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 అనింది అందుకనేసి ఆ పిల్ల కోసమే తీసుకొచ్చాము కింద దిగితే భయం అందుకనేసి వాళ్ళ డాడీ నెక్కేసే ఉంది ఈడు చూడండి ఇక్కడ అర్జున్ గారు ఇది మా చిన్న పాప అనమాట దీనికి చాలా భయం బీచ్ అంటే అందుకనేసి ఇసుకలో ఆడుకుంటా ఉంది ఇక్కడేం గుళ్ళు లేవని కూడూరులో ఈ పిల్లలు ఇక్కడ గుడి కట్టేస్తా ఉంది ఇక్కడ ఇంకా మా అత్తమ్మ మా ఆడబడుచు మా అన్నయ్య పెద్ద పాప అర్జున్ వీళ్ళందరూ ఆడుతూ ఉన్నారు ఇక మా అర్జున్ గారైతే వాటర్లో ఆడి 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 వాడి డ్రెస్ అయితే తడిచిపోయింది ఇంకా మేమైతే ఆ డ్రెస్ ఇప్పేసి ఇప్పేసాము ఇప్పేస్తే ఇంకొంచెం బాగా ఆడుకుంటాలే తర్వాత మొత్తం క్లీన్ చేసి ఇంకో డ్రెస్ వేయచ్చు అనేసి ఫైనల్లీ మా అర్జున్ బాహుబలి అయితే దిగేశాడు బట్టలు లేకుండా బీచ్లో బీచ్లో ఇసుక లేదు అనేమో వీడు బయట ఉన్న ఇసుక అంతా తెచ్చి బీచ్లో వేస్తా అన్నాడు మీరు కూడా ఒకసారి చూసేసేయండి అది అసలు వీడైతే బీచ్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాడో ఏమో కానీ ఆ పైనుండే ఇసుక అంతా తీసుకొని బీచ్లో వేస్తున్నాడు మేము ఇంకా వద్దు చాలు మనం ఇంకెళ్ళిపోదాం అంటే కూడా ఏడొస్తానే ఉన్నాడు అసలు ఆపలేదనమాట అక్కడ నుంచి ఇసుక తీసుకోవడం ఇందులో వేయడం తీసుకోవడం వేయడం ఇదే సరిపోయింది వాడికి మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కొంచెం అలా వెనక్కి వెళ్ళేసి అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి ఒకవేళ మీరు కనుక నెల్లూరులో ఉంటే ఖచ్చితంగా సమ్మర్లో మీ పిల్లలతో ఒకసారి ఇలా బీచ్ ప్లాన్ చేసుకోండి కొడూరు బీచ్ ప్లాన్ చేసుకోండి చాలా బాగుంది కాకపోతే మేము లాస్ట్ టైం కూడా వచ్చాము అప్పుడైతే బాగుంది కానీ ఈసారి ఏంటంటే బీచ్ కొంచెం ముందుకు వచ్చినట్టుంది అంటే గట్టుకి వాటర్కి పెద్ద గ్యాప్ లేదు అంతకుముందు అయితే నార్మల్గా ఉన్నింది ఇప్పుడు కొంచెం వాటర్ ముందుకు వచ్చినాయి అనిపించింది అందుకే అంత సెక్యూరిటీ ఉంది లోపలికైతే అసలు వెళ్ళనియట్లేదు ఇక్కడ మా అత్తమ్మ అయితే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది కానీ ఈసారి అస్సలు ఎంజాయ్ చేయలేదు ఆమె చెప్పింది అనమాట అంటే వాటర్ లాగేస్తున్నాయి అంత ఎంజాయ్ చేయలేకపోతున్నామని కొంచెం అది చూసుకోండి పిల్లలు తేన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా అర్జున్ అయితే అసలు కుదురుగ్గానే లేడు అందుకనేసి వాడు కదలకుండా ఉండాలనేసి మేము వాడి మీద తీసుకంతా పెట్టేశాము ఇట్లా అయినా కామ్గా కూర్చొని ఉంటాడు అండి అసలు ఒక్క చోట కూడా కుదురుగ్గా ఉండడండి వీడు ఇంకా ఇట్లా చేసాము వాడికి కాస్త ఎంజాయ్ చేశాడు అదంతా ఇసుకంతా లేకుండా సరే ఇంకెందుకులే ఇన్ఫెక్షన్ ఏమన్నా వస్తుందేమో అనేసి ఇంకంతా తీసేసి ఇసుకంతా తీసేసాము బీచ్కి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే మనకన్నా కూడా బీచ్లో పిల్లలే ఎక్కువ బాగా ఆడుకుంటారు వాళ్ళే ఎక్కువ బాగా ఎంజాయ్ చేస్తారు హైజీన్ ఇదంతా పక్కన పెట్టేస్తే కొంచెమైనా వాళ్ళకి వాళ్ళ అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆడుకోవడానికి మనం కొంచెం వాళ్ళని కోఆపరేట్ చేయాలి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసాం బీచ్లో ఇంకైతే రిటర్న్ వెళ్ళిపోదామని బయలుదేరేసాము ఇంకా రిటర్న్ వెళ్తూ ఉంటే ఇక్కడ బీచ్కి దగ్గరలోనే ఈ చర్చ్ కనిపించింది ఇది ఇది వేలాంగిని మాత చర్చ్ అనమాట చాలా బాగుంది బయట నుంచి వ్యూ ఎంత బాగుందో ఇంక లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది మేము బయలుదేరేసరికి అరౌండ్ సెవెన్ అట్లా అయిపోయింది సరే ఏదైనా తినేసి వెళ్దాం అనేసి ఇక్కడ మేము దాబాకు వచ్చాము ఇక్కడైతే మేము ఆ రోజు సాటర్డే కాబట్టి వెజ్ అన్నీ ఆర్డర్ పెట్టాము రోటీస్ బటర్ నాన్ కాజు కర్రీ సో ఇక్కడ చూస్తూ కూడా ఐపీఎల్ని ఎంజాయ్ చేయొచ్చు ఆ రోజు హైదరాబాద్ ద బ్యాటింగ్ ఆడుతుంది ఆ టైంలో ఇక్కడ మ్యాచ్ చూస్తూ ఇక్కడైతే మేము ఆ డిన్నర్ని ఎంజాయ్ చేసాము ఎంజాయ్ చేయాలనుకున్నాము కానీ ఎంజాయ్మెంట్ అంతేం లేదండి అక్కడ ఫుడ్ ఏమంతా బాగాలేదు మాకేమంత నచ్చలేదు ఓకే ఓకేగా ఉంది సో ఫైనల్గా మా డే అయితే ఇలా గడిచింది సో ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అర్థునాక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్